నిరీక్షణ ఎప్పటి సినిమా? అంటే ఎప్పటి కొత్తదేమో సినిమా లేండి ఇది, నిరీక్షణ? కొత్తదేమో, కొత్త నిరీక్షణ పాత నిరీక్షణ, కొత్తదే కొత్తదే కొత్తదేదో వేరే పేరండి, అదే పేరుతో కొత్త సినిమా ఏదో ఒకటి. శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే, ఈ దోచే పోస్టర్ గురించి చెప్పండి ఫైనల్ గా. ఇలాంటివి అండి, దోచేసి దోచే నాలుగు సంవత్సరాలు ఏం జరుగుతుందని ప్రజల గురించా, నిరీక్షణ గురించా సినిమా? ఏమంటే దోచుకున్న వాళ్ళకి కాపలా కాసిన. ఇప్పుడు 2017లో నాగార్జున సాగర్ లో ఎదురుగా నాగార్జున యూనివర్సిటీ ముందుగా అబ్బా కొడుకులు దోచేసుకున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 25 కోట్ల రూపాయలు పంపించేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారండి. ఆ దోచేసుకున్న వాళ్ళకి కాపలా కాశాడు కదా ఆయన, కాపలా కాసిన వ్యక్తి కోసం వేసినటువంటి కిరణ్ రాయలు వేసినటువంటి పోస్టర్ కాబట్టి ఆ పోస్టర్ అట్లాగే ఉంటది. దోచుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డికి భాగం ఇచ్చారా లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయరు? ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు, దోచుకున్న వాళ్ళ దగ్గర మీకు భాగం ఇచ్చారా? ఇది దోచుకున్నారు అని చెప్తున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మీరేదో చించుతారు చెల్లుస్తారంటే కదా ఒక ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చింది, అంటే మీరు ఏమీ చేల్చలేదు, ఏమీ చేయలేరని చేతకాలేదు అనే కదా. అడ్డుకుంటే ఆ యొక్క ఆంక్షలన్నీ తీసేయించుకొని తొలగించుకొని న్యాయదేవత కళ్ళు చేసిన తర్వాత ఒక్కొక్కటి సీనన్న ఆడిటింగ్ చేసినాడు 60% 60% లేకుంటే ఎందుకు తెలియదు సీనన్న కానీ తెలిసినట్టున్నాయి. ఆ దోచుకున్నది మొత్తం కక్కిస్తాం, ప్రజల సొమ్ము ప్రజలకు చేరుస్తాం. రైట్ ఓకే, ఏదైనప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఈ రకంగా పబ్లిక్ లో దిగజారే విధంగా భవిష్యత్తు తరాలకి ఇలా రాజకీయ నాయకులు ఇదే పార్టీల పరిస్థితి అనే విధంగా దయచేసి ఎవరు చేసుకోవద్దు ఏ పార్టీలు కూడా, ఒక మంచి సంస్కృతి సాంప్రదాయ